ali to sardaga. Pullo teri pechetao, tumbe dik sarda. Gala yerano pakshal ki sarda. Nimal navi chetao yali ki sarda. Ali to sardaga. నీ జీవితంలో జరిగిన సరదాలేంటి? తల నొప్పి లేస్తే మోకాలకు జెండుమా పెట్టుకోవాలన్నాక సరదా. నీలాంటి వాడికి మోకాలే కరెక్ట్. నాకే నెక్స్ట్. 2017లో నేను చైన్ లేకుండా సైకిల్ తొక్కాను. అదో పంగి. ఫస్ట్ నువ్వు జిమ్ కి వెళ్ళు. నువ్వు ఎంత తొక్కినా సైకిల్ అక్కడే ఉంటుంది జల్లో. ముందు అది ట్రై చేయి. కాలీఫ్లవర్ ని తలలో పెట్టుకోవాలంటే నాకు సరదా. మీరు మాకు చెవులో పెడతారు కదా. నెక్స్ట్ మీతో సెల్ఫీ దిగాలనుంది. సరే అయితే లెస్టిక సెల్ఫీ బొమ్మ గిమియా మ్వా సెల్ఫీ బొమ్మ గిమియా మ్వా లెస్టిక సెల్ఫీ బొమ్మ గిమియా మ్వా మ్వా సెల్ఫీ బొమ్మ గిమియా. ఏదో వెరైటీగా పెడతారు అది ఏంటంటే పౌట పౌట పౌట. ఓకే నెక్స్ట్. నాకు అక్వేరియం లా గాలం వేయడం అంటే సరదా. చాపల్ చాపల్. ఎందుకంటే నీ పర్సనాలిటీకి సముద్రం దాకా వెళ్ళలేవు. అందుకనే ఇంట్లో కూర్చొని వేస్తానా నేను? అది కరెక్ట్. అది నువ్వు అలాగే ఉండు. ఇగో మీ అన్నని పిలుస్తా, మీ ఇద్దరు కలిసి ఒక సెల్ఫీ దిగాలి. ఓకే సరే ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తాను మిమ్మల్ని. రెడీయా మరి? లెట్స్ వెల్కమ్ మై బామర్ది బంతి. ఏంట్రా గెటప్? ఏంటి ఏం బా గెటప్ గెటప్ అంటావు? నీతో మామూలు పరిశ్రమలు లేవు నాకు. ఏ అరే బోర్డర్ లా సెక్యూరిటీ ఫోర్స్ మిల్ట్రీ వాళ్ళకి ఎట్లా కష్టాలు ఉన్నాయో నాకు అన్ని కష్టాలు ఉన్నాయి. ఆల్రెడీ అని ఎంజాయ్ చేయనీరండి బా. ఏ ఆల్రెడీ అంటే అర్జెన్సీ ఎమర్జెన్సీ అని వాళ్ళని పిలుస్తారు. నేను ఆల్రెడీకి వెళ్తే అరే షో ఉందిరా ఎక్కడరా నువ్వు అని చెప్పి నువ్వు పిలుస్తావు. ఎప్పుడు బావా నా ఎంజాయ్మెంట్ ఎప్పుడు నా లైఫ్ ఎప్పుడు బాగుంది? మిలిటరీ వాళ్ళతో పోల్చుకుంటానండి. అంటే వాళ్ళు కష్టపడతారు నేను కష్టపడతాను. వాళ్ళు కష్టపడేది దేశం కోసం, నువ్వు నేను కష్టపడేది నీ కోసం బావా. నీ చుట్టూ వైఫై లాగా సెక్యూరిటీ బావా. అంటే నీ కష్టం అంతా దీని గురించి అనుకుంటాను. ఎవరు ఈరోజు మన గెస్ట్? ఇద్దరు వస్తారు ఈరోజు. ఓహో ఒకళ్ళు వస్తే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ లాగా చిచ్చి. ఇద్దరు ఫ్రీనే. ఓహో అంటే ఎట్లా ఫ్రీ? మనస్తత్వం మరి పిలిచేతో పని అయిపోతుంది కదా. ఎదురు చూస్తున్నారు. అరే పిలుద్దరా? తెలుసురా దేత్తడి పోరులందరు జాగ్రత్తగా కంగు కప్పుకోర్రి. ఒక క్యాండిడేట్ వస్తుడు ఎమ్మ డేంజర్, ఇంకొక ఆయన ఉన్నాడు వెరీ సాఫ్ట్. అరే లెట్స్ వెల్కమ్ జోడీదార్. సినిమాలో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నా వీళ్ల క్యారెక్టర్ వేరు, యాక్టర్స్ ఎందరున్నా వీళ్ల ఐడెంటిటీనే వేరు. అన్నగా అలరించగలరు, మొగుడిగా మెప్పించగలరు. పేరు తెచ్చిన పాత్రలు ఎన్నో, హిట్ అయిన సినిమాలు ఇంకెన్నో. చూసేవాడికి విందులాంటి కనువిందును అందిస్తారు, సూపర్ గా మస్తీ చేస్తారు. సరదాకి సై అంటూ వచ్చేస్తున్నారు రాజీవ్ కనకాల Sami, please welcome them. వెల్కమ్ టు అలీతో సరదాగా. ఇప్పుడు కాదు 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 ఇప్పుడు నీకు అర్థమైందిరా, పదేళ్ల క్రితం సమీర్ గోడ దూకేవాడు. దూకుతుంది కదా. కాకపోతే గోడ దూకటంలో సీనియర్ ఎవరంటే రాజీవ్ కనక. అందుకే కరెక్ట్ గా రాజీవ్ కనకలు దూకాడు. సమీర్ ఏమో తప్పు ఏంటది? రాజు పర్ఫెక్ట్ గోడ యూతలు ఎవరు టార్గెట్ చేసిన అక్కడ దూకిండు. వాడు ఎక్కడైనా ఒక అని చెప్పి ఎటు వచ్చిన పని ఒకటి అని చెప్పి లాటరీ వేసుకుని దూకుతారా. రాజు ఏం చెప్పాడంటే అదే నీట్ గా అలా నడుచుకుంటూ ఇలా వచ్చి ఇలా మెట్లు ఎక్కి ఇలా వచ్చేద్దాం. లేదు దూకుదాం అన్నాడు, దూకాడు. చూసారు కదా అది ఆడపిల్లలు కొంగులు కప్పుకోర్రి. సమీర్ అన్న దూకాలి.
మళ్ళీ ఒకసారి వెళ్ళండి. వెరీ గుడ్, వెల్కమ్ టు మై షో, ప్లీజ్ టేక్ యువర్ థ్యాంక్ యూ. జరా 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 ఇప్పుడు చూసాడు మామూలు తోకలు కాదు బాబు, ఉన్నాయా లేదా అని చూసిన. ఏమున్నాయి? అరే తోకలు. తోకలా? ఇలా మామూలుగా ఎట్లా కూసినాక చెప్తారు చూడు నీకు. ఒక్కసారి అంత మంచిగా మేము ఎక్కడైనా వేయగలుగుతాం కానీ కుప్పిగంతులు బా మీ దగ్గర. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే కోతులకి లీడర్ ఉంటుంది, ఆ లీడర్ మీకు. ఓకే రాజీవ్, దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి రాజీవ్ తెలుసు నాకు, నాకంటే సీనియర్ తను. వాస్తవంగా చెప్పాలంటే యాక్టింగ్లో కదా కదా. ఏ ఇయర్లో స్టార్ట్ చేశాను నటించడం అనేది? 82 అన్న. టెలివిజన్లోకి వచ్చింది 86 85 86. నాకంటే 3 ఏళ్ళు అంతే, మామూలుడు కాదు. అంటే నువ్వు గుమ్మడి గారు జగ్గయ్య గారు చెప్పానా నీకు తొందరపడి చెప్పేస్తున్నావు. రాజీవ్ అనగానే స్టూడెంట్ నంబర్ 1 సినిమా కాడించి రాజీవ్కి మంచి పేరు వచ్చింది, చాలా సినిమాలు యాక్ట్ చేశాడు. తర్వాత రాజీవ్కి కావాలని గ్యాప్ తీసుకున్నాడా లేకపోతే ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చిందా? కావాలని గ్యాప్ తీసుకోవడం, నేనైతే కావాలని తీసుకోలేదన్న. చేసేవాడు పని చేసేవాడికి ఎప్పుడైనా పని రావాలని కోరుకుంటాడు తప్ప గ్యాప్ రావాలని కోరుకోడుగా. ఓకే చేస్తూ ఉన్నా. అయితే ఏంటంటే చిన్న సినిమాలు కొన్ని ఏమో అప్పటికి హీరోగా కమిట్ అయ్యా. కమిట్ అయిన తర్వాత బహుశా నాకు తెలియదు ఎలా ఉంటుందో, మీకు మీకు మీకంటే నాకు తెలియదు కానీ మిగతా సినిమా వాళ్ళు ఆల్రెడీ హీరోగా చేస్తున్నాడు కాబట్టి ఈ వేషం ఎందుకు అని కొన్ని మిస్ అయ్యాయి. ఇండస్ట్రీలో నేను చాలా గొప్ప నటుడు అవుతాను, నాకు అద్భుతమైన పేరు వస్తుందని అని నువ్వు ఎప్పుడైనా చిన్నప్పుడు అనుకున్నావా? లేదన్న, ఎప్పుడు గొప్ప నటుడిని అవుతాను నాకు పేరు వస్తుందని అనుకోలేదు, కానీ ప్రయత్నం మాత్రం సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. నాకేంటంటే ఇది చేస్తే దీని అన్ని లెక్కలు తెలియవు, తెలిసిన లెక్క ఒకటే. అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల మేకప్లు వేసేవాడిని, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని, ప్రొడక్షన్ బాయ్గా మా ప్రొడక్షన్లో టీలు కాఫీలు అవి సప్లై చేస్తుండేవాడిని, లైట్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నా. అంటే వాళ్ళతో పాటు తిరగడం, మోయడం, ట్రైపాడ్లు మోయడం, ట్రాలీలు వేయడం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుందంటే యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్, చేసుకుంటూ వెళ్ళడమే. కాకపోతే కొన్నిసార్లు బాధ అనిపించదు, సినిమా అంతా అయిపోయిన తర్వాత పేర్లు ఉంటాయి కదా ముఖ్య తారాగణం, అవును అందులో మనం ముఖ్య తారాగణమే, పేరు కూడా అందులో వచ్చేది కాదు. అప్పుడు మాత్రం బాధ అనిపించేది, అబ్బా ఏంటి మన పేరు రాయలేదేంటి, అప్పుడు ఫ్రస్ట్రేటింగ్ గా ఉండేది అంతే తప్ప. ఇంత బాధపడుతున్నాం కదా. రజనీకాంత్ గారు కూడా ప్రొడక్షన్లతో ఉండేవాళ్ళు, లైట్ మెల్తో ఉండేవారు, ఫైటర్స్తో ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానండి మాట, అలాగే మన అందరితో కలిసి ఉంటే టెక్నీషియన్తో పాటు మనం కూడా ఒక టెక్నీషియన్సే, అందుకే 24 ఫ్రెండ్స్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది, అది మన జీవితం. సో ఇప్పుడు సమీర్ ఆన్ ది వే, సమీర్ అని ఇండస్ట్రీలో నీకు ఒక మంచి పేరు ఉంది. ఆన్ ది ఎప్పుడు ఫోన్ చేసినా ఆన్ ది వే అంటుంటా ఉంటారు. యూజువల్గా మన ఇండస్ట్రీలో ప్రొడక్షన్ వాళ్ళే చెప్తుంటారు కదన్న, మేనేజర్లు వాళ్ళు సార్ ఏమైనా అది వచ్చింది సార్ ఆంధ్రవే సార్ అని. అలాగే ఆంధ్రవే సమీర్ నీకెందుకు వచ్చింది? ఓ డైరెక్టర్ గారు ఎవరు మేనేజర్ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి డైరెక్టర్ గారు ఫోన్ చేస్తారు డైరెక్ట్ గా నాకు. ఫోన్ చేసి ఇక్కడ ఉన్నా సమీర్ అని అంటే సార్ సార్ టర్నింగ్ లో ఉన్నాను సార్ అంట, ఇక్కడ బెడ్ మీద బెడ్ మీద టర్నింగ్ లో. ఓకే నువ్వు బెడ్ మీద టర్న్ అయ్యావా రెడీ అంటే సరదాగా అంటే ఎప్పుడో ఒకప్పుడు కొంచెం లేట్ అయ్యేవాడిని ఇప్పుడు సెట్ అయిపోయాను. పొద్దున మనకు కూడా అదే చేశాడు సెట్ అయ్యాడు ఇప్పుడు ఇయర్ లో సెట్ అవుతానంట. చాలా ఏళ్ళు అయిపోయింది సెట్ అయిపోయింది. ఓకే సో మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఎందుకంటే వచ్చిన కాడి నుంచి వీళ్ళు మామూలు కోతులు కాదు కోతులు కాదు అంటాడు, ఏ విషయంలో మీరు కోతులు అయ్యారు ఏంటది చెప్పు. ఇప్పుడు ఫస్ట్ ఒక దాన్ని క్లారిటీ చాలా కమిట్ అయిపోయారు ఇక్కడ ఆడు చూస్తున్నావు కదా, బాగా ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏం జరిగింది చెప్దాం చెప్పని అది ఎనాక్ట్ చేసి చెప్తా అన్న. నేను కొంతవరకు చెప్తా, కొంత తన తర్వాత చెప్తాడు.
నేను రూమ్ లో ఉన్నా అన్న. ఇలా దస్పాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీవ్ ఆ హోటల్ లో ఉన్నాడని నాకు తెలియదు. ఎందుకంటే ఏ రూమ్ లో ఎవరున్నారో అక్కడ బయట ఫోటోలు పెట్టరు కదా. అవును పెట్టరు, పోలీస్ స్టేషన్ లో పెడతారు. అయితే నేను వెళ్ళి రిసెప్షన్ లోకి వెళ్ళంగానే సార్ రాజీవ్ గారు ఉన్నారు తెలుసా అండి అని రిసెప్షనిస్ట్ నాకు చెప్పాడు. చెప్తే అవునా ఎప్పటి నుంచి అని అంటే 3 డేస్ నుంచి ఇక్కడే ఉన్నారండి, వేరే షూటింగ్ వచ్చారండి. ఏ రూమ్ లో ఉన్నారంటే సేమ్ మీ పక్క రూమే సార్ అన్నాడు. పక్క రూమ్ లోనే ఉన్నాడు. ఓహో తెలీదు. సరే వెళ్ళి వెళ్ళడం రాజు రూమ్ దగ్గరికి వెళ్తే లాక్ చేస్తుంది. తర్వాత రూమ్ కి వచ్చాను, నైట్ వెళ్ళా మళ్ళీ తనకు అప్పుడు అప్పటికి రాలేదు ఇంకా. ఓకే నైట్ సరే వచ్చి ఉంటాడులే అని వెళ్ళా. ఇక్కడ నుంచి సర్ప్రైజ్ అన్నాడు, చూడంగా సమయం నువ్వేంటి ఇలా వచ్చాను అంటే ఊళ్ళోకి వచ్చాను లే అన్నాడు. వచ్చి నేను అక్కడ కూర్చున్నా. అయ్యా నేను ఒక్కడే ఏం చేస్తున్నా అన్నాడు. నువ్వు రాజీవ్? నేను రాజీవ్. నేను సమీర్. ఏం చేస్తున్నావు రాజా ఒకడే? ఏ షూటింగ్ వచ్చాను లైట్ గా. ఊరిక ఏం మొదలెట్లా ఇదే స్టార్ట్ చేసాను నువ్వు కూడా. మేమా ఎప్పుడు? సరే ఏంటి కంగారు పడకండి, నిజం చెప్పు. నిజంగా చెప్పు, నీ రూమ్ లో ఎవరున్నారు? నువ్వు రా వస్తే. ఎవరున్నారు? నేను రాను, నాకు ఎవరో తెలియకుండా ఎలా వస్తాను రాజా? నా మాట ఎలా వస్తాను సార్? మిస్ అయిపోతావు. మిస్ అయిపోయేంత స్పీడ్ దేశవాళి అంతర్మంత్ర జాలి అంటే మాట పడికి ఏం కాదు. నేనే ఉన్నాగా తెలియదు రాజా. పంచి లోకలు ఒక పంచి నేనని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వస్తా. నీవు అన్ని చూసుకుంటాగా. నువ్వురా అమ్మేనా? అదే మరి అవి ఇవన్నీ ఎందుకు? నువ్వురా నుంచి బయటకు వచ్చాం ఈ రూమ్ లోకి. రూమ్ బయట ఇది, ఇది రూమ్ అనుకోండి, రూమ్ బయట సమీర్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రాజీవ్, నేను సమీర్. ఓకే సమీర్ పర్లేదు కాదా? నీ ఫ్రెండ్స్ ఊళ్ళో చెప్తాను నువ్వు బయట సమీర్. సిక్స్ ఫీట్ సుమా, సిక్స్ ఫీట్ కాదు. జాన్ గారు కెమెరామెన్ జాన్ గారు పడుతున్నారు. మూర్తి లాగా పడుకున్నారు ఆయన రూమ్ లో అంత ఆకారం. సిక్స్ ఫీట్ జాన్ గారు అంటే హేమ, హేమ దేశా వాళ్ళ హస్బెండ్. ఎంత ఉంటాడు ఆయన కెమెరామెన్? 6'3" హైట్. ఆయన చెప్తే ఎంత ఉంటది? షూ ఎంత ఉంటది? ఉంటది అది మ్యాటర్. నాకన్నా రోజు పిలకలు ఫ్యూజులు అవుట్ అయ్యాయి కరెక్ట్ గా. ఎలక్ట్రికల్ సాకెట్ లో వేలు పెట్టి మొత్తం అంత పొగ వస్తుంది కదా. ఏంటి ఇంత షార్ట్స్ వేసుకుని షూటింగ్ నుంచి వచ్చాను. షార్ట్స్ వేసుకుని బోర్లో పడుకున్నాడు. అలాగే చాలా చేస్తాడు సమీర్. అంటే తెలియక వాళ్ళు ఏదో అలా పేరు పెట్టేశారు అమ్మా నాన్న. కిష్కింద కాండ, ఇందర కాండ. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి, సమీర్ అంటే వాయుపుతుడు. అచ్చా ఆంజనేయుడు. అవునా? ఓ అంటే అది చాలా పాలిష్ గా ఉంది సమీర్ అనేది. అదే అంటే ఇది మన అంతకు ముందు వచ్చింది కదండి ఇది సినిమా, సల్మాన్ ఖాన్ సినిమాలో అదే సమీర్ మత్లబ్ తండి హవా కజరింగి భాయ్ జన్నా. అచ్చా ఇది సుమా సుమా డైలాగ్ ఇది. అందులో చేస్తారు కదన్న మీరు అంటుంటారు కదా అప్పుడప్పుడు తీసుకో తీసుకో అందుకో అలాంటి అలా. అది మీ ఇద్దరు ఎక్కడ ఎలా పరిచయం అంటే ఇన్స్టిట్యూట్ లోనా లేకపోతే? దేవస్కన్కల్ మాస్టర్ గారికి మా మదర్ 1 ఇయర్ సీనియర్ యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీ. అచ్చా సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇది అది అని మా మదర్కి ఆల్రెడీ తెలుసు. అప్పుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ యాక్టింగ్ కోర్స్ లేదా అయ్యారు. మళ్ళీ వైజాగ్ వచ్చాం. అప్పుడు దేవదాస్ వెనకాల గారు ఒక సందర్భంలో మా మదరు సీనియరు తెలుసు బాగా, మా దేవ సరస్వతీదేవి గారు అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు,
సో వీళ్ళందరిని కలుద్దామని చెప్పి మాస్ గారు వచ్చారు. మాస్ గారు వైజాగ్ వచ్చినప్పుడు మా మదర్ ఇలా చెప్పడం జరిగింది, ఇలాగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానంటున్నాడు అంటే నా దగ్గర పంపించేయండి అని చెప్పి ఇమీడియట్ చెప్పంగా వెంటనే ఎక్కేసాను ట్రైన్. ఆయన ఏమనుకుంటాడు, మామూలు ఇదే చిన్న సైజు అని వస్తుందని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీ ఏజ్ ఎంత సార్? 40. 10 ఇయర్స్ బ్యాక్ కదా వయసు. అసలు ఏజ్ ఎంత నీది? 42. ఇంకో మాట చెప్పు. 43. ముందు జనరల్ గా ఇప్పుడు నన్ను అడగగానే నేను ఫట్మని ఒకేసారి చెప్పేస్తా, నువ్వు ఎందుకు 40, 41, 42, 43, 3.5 అలా అంటున్నావు? అంటే బయట చెప్పి చెప్పి అలవాటు అయిపోయి ఇక్కడ సడన్ గా అలాగా. జనరల్ గా లేడీస్ అయితే చెప్పుకోరు, మగాడి నువ్వు ఎందుకు చెప్పుకోకున్నారు కదా లేడీ ఉన్నారు కదా. 48 వేసుకోవచ్చా? 43 ఫిక్స్ అన్నావు విత్ బర్త్ సర్టిఫికెట్. షూర్. సమీర్ 43, రాజీవ్ 38 ఉంటా? 43. నీకు 43. నేను ఫిబ్రవరి, నవంబర్. ఓకే, సేమ్ ఇయర్ 73. సో మీ ఇద్దరు కలిసి ఇప్పుడో దాదాపు ఒక 30 సంవత్సరాలు వద్దా ఒక సీరియల్ చేశారు ఒకటి, అంటే దాదాపు నాకు 43 నాకు 9 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఎంత ఉంటాయి ఇప్పుడు అన్నా? మీ సీరియల్ చూసి కాదు, మీ సీరియల్ నేను చూసా. నా ఎందుకంటే మీరు మా లొకేషన్ వచ్చారు ఇంత నిక్కర వేసుకుని లాలీపాప్. అది మీరేనా అంకుల్? కానీ మేము అప్పటికిప్పటికి మారిపోయాము, మీరు అలాగే ఉన్నారు. అది మాత్రం అర్థం, మా సైజులు పెరిగాయి, ఏజ్లు పెరిగిపోయాయి, అలాగే ఉన్నారు. కాదు, ఏ సీరియల్ అది? మీ ఇద్దరు కలిసి ఎక్కేశారు, మీకు అద్భుతమైన పేరు వచ్చింది. రుతురాగాలు. రుతురాగాలు. ఓకే, అక్కడి నుంచి చాలా మందికి లైఫ్ ఇచ్చింది కదా సీరియల్ రుతురాగాలు అనేది. కానీ అప్పట్లో స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరికి అప్పట్లో? అంటే మాకు ఆల్మోస్ట్ ఆల్ డైలీ వ్యవహారం కదన్నా, పొద్దున్న ఇద్దరు లేస్తే అక్కడ కలవడం, అక్కడి నుంచి బయలుదేరి రావడం, ఇంకా దారిలో ఆ వయసులో ఏమేం చేసి ఉంటాం ఆలోచించండి. ఓకే, అది పైగా ఏం తెలియని వయసు ఎవరికి? ఎవరికి తెలియని వాళ్ళకి, అంటే ఆపోజిట్ వచ్చి అది కాదు. ఏమి తెలియని వయసు అంటే ఆపోజిట్ అడిగేమో మీకు, అంటే మీకు తెలియకుండానే సీరియల్ పాప మీరు యాక్ట్ చేశారు. డబ్బులు మీరు ఇచ్చేవాళ్ళు ఆడిచ్చేవాళ్ళ? రుతురాగాలు తప్ప వేరే రాగాలు. మీరు చాలా రాగాలు తీశారు. ఓకే, సుమా నీకు ఎక్కడైనా పరిచయం? అంతకుముందే అప్పటికి నాకు పెళ్లి అయిపోయింది. రుతురాగాలు టైంకి, రుతురాగాలు స్టార్ట్ చేయక ముందు ఏ ఇయర్ లో? 95 నాకు పరిచయం సుమా. 94 ఆ టైంలో ఒక చిన్న సింగిల్ ఎపిసోడ్ జరుగుతుంటే ఎడిటింగ్ లో చూశాను, ఏమై బాగుంది ఫ్రేమ్ లో అనుకున్నా అయిపోయింది. తర్వాత మళ్ళీ 95 లో సింగిల్ ఎపిసోడ్ మాధురి అని చెప్పేసి, అప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, మాధురి అనే ఎపిసోడ్ లో కలిసి చేశాం. ఓకే, ఒక ఒక 1 డే 2 డేస్. ఓకే, యాక్చువల్ గా నాకు చాలా చిన్న వేషం, 1 డే క్యారెక్టర్ చేశాను. అది మళ్ళీ అదేదో కుదరలేదని 2వ రోజు కూడా మళ్ళీ పెట్టారు షూటింగ్. అయిపోయిన తర్వాత మళ్ళీ మా నాన్నగారి డైరెక్షన్ లో మేఘమాల అనే సీరియల్ చేసి, అందులో నాకు చాలా చిన్న క్యారెక్టర్, తన హీరోయిన్. అప్పుడు దూరదర్శన్ లో చాలా సీనియర్ కదా? అప్పుడు అంటే సీనియరే, అప్పుడు చేస్తోంది, అప్పటికే ఒక 2-3 ఏళ్ళని చేస్తోంది. అక్కడి నుంచి ఇంకా అలా పరిచయం, అక్కడ బోల్డ్ అంత మ్యాప్ వేసి ట్రాప్ చేసి. అంటే 1 సైడ్ మ్యాపా 2 సైడ్ మ్యాపా ఇది కాదు? నాకు యాక్చువల్గా తెలియదు అన్న, నాకు ఏంటంటే అలవాటు కొద్ది ఏంటంటే డిఫాల్ట్గా చెప్పేద్దాం. మేము ఇన్స్టిట్యూట్ రాగాలి కదా, మేము ఇన్స్టిట్యూట్లో ఉండేవాళ్ళం కదా, ఎవరికి తెలియదు అసలు స్టోరీ. ఆయనకే తెలియదు స్టోరీ జరుగుతుంది, తెలుసు స్టోరీ జరుగుతుంది, సడన్ బాంబ్ అన్నమాట. ఓకే, నాన్నగారు అమ్మగారు యాక్సెప్టెడ్? ఓకే, ఏం చదువుతారు? డేట్ ఏం లేని తీసుకోరండి. ఏం చదువుతారు అని అడిగినప్పా, డేట్ ఏం లేదు పెడితే దాగారు కదా. అంటే ఇప్పుడు ఈ షోలో చూసేదవుతారు షూర్ చూస్తారు వెళ్ళి మన గెస్ట్లకి మీ ఇష్టం. వాడికి సమీర్ని అడిగితే ఇలా అంటే అంటే ఆన్సర్ అదే కదా,
ఒకసారి బార్ లో ఉండిపోయి లాక్ చేసేసారు, ఏమైందో బార్ అడగండి. మళ్ళీ తోట విషయం చెప్తా బయటకు, తోట విషయం చెప్పాలి. చెప్పు, ఇద్దరు వచ్చినాక వచ్చినాక జ్యూస్ తెస్తా అలసిపోతుంది. తోట విషయమే కదా, అదే చెప్పు. ముగ్గురు సమీర్, ఏ హీరోయిన్ నిన్ను అన్నయ్య అని అన్నయ్య అని చాలా జనరల్ గా చూసేది కాదు, నేను విన్నా బయట విన్నా. కాజల్, కాజల్ ఎందుకని అన్నయ్య అంటది? ఇన్సెక్యూరిటీ కాదు, స్నేహం కూడా ఎందుకని? నన్ను అలా పిలవాలనిపిస్తుంది అన్న, ఎవరికైనా సరే చూడండి. నిన్ను చూసా అన్నయ్యన బలవంతంగా ఎవరో చెప్పించుంటారు, ముందు జాగ్రత్త చర్యలుంటాయి. అంటే పుదుకని అన్నయ్య అయితే ఇటు గోకడు, ఇటు గోకిన రామారా అవడు. ఓకే, అంటే కాజల్ ఎక్కువగా కావాలని ఏడిపించడానికి అంటే గణేష్ అనే ఫిల్మ్ లో తనకి బ్రదర్ గా చేశాను. ఓకే, అప్పటి నుంచి అది చాలా నచ్చేసింది అంట తనకి. నేను తప్పలా పిలవకూడదు, కళ్ళు పేలిపోతాయి తప్పలాగా. అందమైన వాళ్ళు అలా పిలవకూడదు అన్నయ్య అని. ఎవరు ఎవరు అందంగా బ్యాన్ కాజల్ నేను అన్నా కూడా అన్నయ్య కదా. నేను కాజల్ ని అందమైన అమ్మాయిలు అన్నయ్య అని పిలవకూడదు ఎవరిని, తప్పది అని. ఓకే, అంటే వీళ్ళకి తెలుసో లేదో ఒక విషయం, సమీర్ ని ఒక సీరియల్లో చూసి ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇతరనే ప్రేమించాలి అని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన పేరే అపర్ణ. నిన్ను సీరియల్లో చూడగానే అమ్మాయి ఎలా అప్రోచ్ అయింది, సమీర్ నెంబరు ఎలా తెలిసింది, అంటే సమీర్ అనేవాడు ఎలా తెలిసాడు, ఎక్కడ ఉంటాడని తెలిసింది, ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు? కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, తనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా పరిచయం కానీ పెద్దగా అసలు ఫోకస్లోకి రాలేదు ఇప్పుడు. తర్వాత అప్పుడు మామూలుగా అప్పుడు మొబైల్స్ లేవు, మొబైల్ నంబర్స్ లేవు, మెయిల్ ఐడి అంటే తీసుకుంది. తర్వాత నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసేవాళ్ళు కానీ తను కలిసేది కాదు. ఓకే, సరే పెద్ద పట్టించుకోలేదు కదా, నేను వదిలేశాను. తర్వాత నాకు మెయిల్ చేసేది, మేము పూణే షిఫ్ట్ అయిపోయాం, మా ఫాదర్కి పూణే షిఫ్ట్ అయిపోయాము అని చెప్పి అక్కడి నుంచి మెయిల్ చేసింది, మెయిల్స్లోనే మాట్లాడుకున్నాను. వాస్తవంగా తనే ప్రపోజ్ చేసింది. అచ్చా, ప్రపోజ్ చేయగానే ఎందుకో నాకు ఎస్ అనేయాలి అనిపించేసింది. ఇంకా ఏజ్ బార్ అయిపోతుంది కాదన్నా, అంతే కదా. నీ పెళ్ళి అవుతున్నప్పుడు నీ ఏజ్ 38 39 ఉంటుందా? 7 ఇయర్స్ అయింది, సారీ 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అయిందా? ఆర్ యూ ష్యూర్? దగ్గినా 10 ఇయర్స్ దగ్గరేసి చేయండి. ఓకే, సో 33 ఏళ్ళు డెకేడ్ రైట్. అంటే జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ని చూస్తుంటే అరే సేమ్ అలాగే ఉన్నాడు కదా అని అంటుంటారు. నిన్ను జూనియర్ బాలకృష్ణ అంటారు ఏంటి ఇండస్ట్రీలో నీ ఫ్రెండ్స్? అంటే ఎక్కువ ఇన్విటేషన్, ఆయన ఇన్విటేషన్ చేయడం వల్ల అలాగా, ఆయన ఎక్కువ సినిమాలు చేయడం వల్ల, అంటే ఎక్కువ సినిమాలు చేయడం వల్ల, ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మేబీ. పైగా ఏ ఫంక్షన్లో చూసినా కూడా నీతో చాలా సరదాగా ఉంటాడు ఆయన బాలకృష్ణ గారు. కొట్టినా కొరికినా తిట్టినా అన్ని నిన్నే. ఏంటి ఇద్దరి మధ్యన ఏంటి సరదా సంఘటన ఏదైనా? మొన్నే లయన్ సినిమా జరుగుతుంది, పొద్దున్న 7 o'clock నేను లొకేషన్కి వెళ్ళాను. ఓకే, వెళ్తే బాలకృష్ణ గారు ఆల్రెడీ రెడీ అయిపోయారు, రెడీ అయిపోయి కూర్చున్నారు, నేను రెడీ అయ్యి ఆయన కూర్చున్నాను. సండే ఆ రోజు జయసుధ గారు ఉన్నారు, కోసాని గారు ఉన్నారు, అందరూ అంటే ఏంటి మరి ఇవాళ ఆదివారం ఏంటి ప్రోగ్రామ్, ఇవాళ సాయంత్రం ఇది ఏది అని ఆయన అలా అడుగుతారు కదా. ఏంటో బోర్ కొడుతుంది, ఏదో ఏదో ఉండాలి నాకు, ఏదో బోర్ కొడుతుంది అన్నారు. సమీర్ ఒకసారి నీ ఫోన్ ఇమ్మా, ఫోన్ ఇవ్వను ఇచ్చా, ఇస్తే లాక్లో ఉంది, లాక్ తీసి అన్నారు. వాళ్ళ చూశారు, పెట్టుకో మీ మిస్సెస్ నంబర్ ఒకసారి ఇవ్వు నాకు. అంటే బాబు ఫోన్ చేసిమ్మంటారా అని అడిగి, లేదు నాకు నంబర్ ఇవ్వు నా ఫోన్ నేను చేస్తాను, వైఫ్ వాళ్ళ ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది, అదే లేడీకి సంబంధించిన పూజ, ఇన్వైట్ చేస్తాను, నేనే పర్సనల్గా ఇన్వైట్ చేస్తాను, మనం వేరే చోట పార్టీ చేసుకుందాం, నేను మీ మిస్సెస్కి ఇన్విటేషన్ చెప్తాను ఫోన్ తీసుకోండి బాబా, నంబర్ ఇచ్చా. హలో అంటే ఎవరండి? నేను బాలకృష్ణమ్మా. ఏ బాలకృష్ణ అండి? నేను నందమూరి బాలకృష్ణ మాట్లాడుతాను.
సార్ సమీర్ ఉన్నాడమ్మా ఒకసారి ఫోన్ ఇయ్యను, ఎదురుగా ఉన్నాను నేను ఆయన. సమీర్ ఉన్నాడమ్మా ఫోన్ ఒకసారి ఇస్తావా, షూటింగ్కి వెళ్ళిపోయారండి. షూటింగ్కి వెళ్ళిపోయారా? ఏ షూటింగ్కి వెళ్ళారు? మీ షూటింగ్కే అండి, మీ షూటింగ్ అని చెప్పి వెళ్ళారు. ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా? మార్నింగ్ 6:00 బయలుదేరారండి, మీ షూటింగ్ అని చెప్పారు. మా షూటింగ్ మేము వెయిట్ చేస్తున్నాం, రాలేదు. మేనేజర్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఇమ్మని చెప్పి నేను చేశాను, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. వేరే ఇంకేదైనా నంబర్ ఉందా అని అనుకుంటే మీ నంబరు పట్టుకుందాం, పట్టుకుని నీకు కాల్ చేస్తున్నానమ్మా. వస్తున్నాడా రావట్లేదా ఏదో ఒకటి చెప్తే మేము ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాం. ఏదో విషయం నేను సమీర్తో తర్వాత మాట్లాడతానని చెప్పు. ఒకసారి కాల్ చేయమ్మా, నువ్వు కాల్ చేస్తే ఏమన్నా లిఫ్ట్ చేస్తాడేమో. సార్ సార్ అలాగే సార్ చేస్తాను సార్ అని పెట్టేసి వెంటనే ఇక్కడ ఫోన్ కట్ చేసి నీకుందిరా. నేను ఇక్కడి నుంచి, బాబు ప్లీజ్ బాబు ఏంటి బాబు ఇదంటే, లే చూద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం, ఏమో సరదా కదా సరదా చూద్దాం. సండే హాలిడే, ఇప్పుడు నా ఫోన్ తీసేసుకున్నారు. ఓకే, తను నాకు కాల్ చేస్తుంది, కట్ చేసి ఈమె బాబు కట్ చేస్తా, కట్ చేసా. మళ్ళీ కాల్ చేసి కట్ కట్ రెండు మూడు సార్లు మెసేజ్, సామ్ నన్ను సామ్ అని పిలుచు, అసలు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు నాకు కరెక్ట్ గా 1 మినిట్ నాకు ఫోన్ రావాలి నీ దగ్గర నుంచి, నువ్వు ఎక్కడున్నావు, షూటింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు. ఇది మెసేజ్. ఈ మెసేజ్ బయట అందరికి వినిపించాలే చదివాను, అందరికి వినిపించాలే ఇది మెసేజ్. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు, నేను ఇంకా ఆ హాస్యం నుంచి కన్వర్ట్ అయిపోయి ఇంకా అయిపోయింది అంటే టోటల్గా వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇబ్బంది వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు షూటింగ్ అని, వేరే కుంపట ఏమైనా ఉందా? రిప్లై ఆయనే కొట్టారు, ఐఎమ్ ఇన్ బాలకృష్ణ గారు షూటింగ్. మళ్ళీ అక్కడి నుంచి, యు ఆర్ నాట్ ఇన్ బాలకృష్ణ గారు షూటింగ్, ఐ నో. బాలకృష్ణ గారు ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడారు, యు ఆర్ నాట్ ఇన్ బాలకృష్ణ, వేర్ ఆర్ యూ? ఇంక ఇది పెరుగుతుంది, ఇంక ఆయనే నేను చూసుకుంటాను లేదు అని చెప్పి మళ్ళీ ఆయన నెంబర్ నుంచి ఫోన్ చేస్తే, సార్ సార్ నేను చేశానండి ఫోన్, కాదమ్మా ఒక్క నిమిషం ఒక్క ఎదురుగానే ఉన్నాను. అమ్మాయ్యా లేకపోతే ఆయనే చెప్పాలి, ఇంక నేను నేనేం చెప్పాను కష్టం అంతే. నేను తర్వాత ఏం చెప్పి సాయంత్రం చెప్దోలే అంటే ఫినిష్. ఆయనకి ఆదివారం అలాగా సరళించింది గడిచింది. ఓకే, సో ఇలాగ అప్పుడప్పుడు ఏడ్పిస్తుంటారు. సో ఎన్టీఆర్తో మీకు బాగా అనుబంధం అంటే స్టూడెంట్ నెంబర్ 1 కాడి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ దాని ముందు నుంచి? స్టూడెంట్ నెంబర్ 1 దాని ముందు సినిమా, ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. తను అంతకు ముందు చేస్తున్నాడు కానీ నాకు అప్పుడు పచ్చలేదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆర్ఎఫ్సీలో. ఓకే, ఎలా ఉండేది అండ్ మీ ఇద్దరి మధ్యన ఏదన్నా సరదా సంఘటన? కోట్లు అంటే చాలా ఉన్నాయి కోట్లు. ది బెస్ట్ ఏది? ది బెస్ట్ ఏది అంటే నిన్ను ఆపేసి ఇంటికి ఫోన్ చేసి రాజీవ్ రావట్లేదు ఇవాళ. అవి చాలా సార్లు జరిగాయి, చాలా జరిగాయి. అంటే సుమకి విసుగు వచ్చి అంటే ఏంటి ఇక్కడికి వద్దా, ఇంకా ఇంటికి రావా, అక్కడే ఉంటావా, సెటిల్ అయిపోతావా? ఆఖరితో తారక్తో కూడా చిన్న సర్లే, తారక్ ఎలాగో రావట్లేదు కానీ నువ్వే అక్కడే సపరేట్ రూము పక్కన కొంతకాలం జరిగింది. ఊరికే సరదాగా మాట్లాడుకున్నా. కామెడీ ఇన్సిడెంట్ అంటే విపరీతం అన్న, ఏడిపించడాలంటే సరదాగా కోతి కోతి పనులు చాలా జరుగుతుంటాయి, చాలా జరిగింది. ఎవరినో ఒకరిని సెంటర్ చేసి, మా ఫ్రెండ్ది మంచి ఇన్సిడెంట్ అన్న, అంటే అతన్ని డిగ్రేడ్ చేయడానికి చెప్పట్లేదు, మామూలుగా అతని నేచర్ చెప్తాను. ఫుడ్ అంటే బాగా ఇష్టం, రైట్, మంచి అసలు చికెన్ పెట్టండి, మీరు మీరు మాక్సిమం ఎంత తింటారు? ఒక బిర్యానీ తింటారు. ఓహో బాగా తినగలుగుతాడు ఈయన అంటే 1.5 బిర్యానీ. ఓకే, అలా ఇది కాదండి, నేను రవీంద్ర, నువ్వు మేమిద్దరం మేమందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం, నేను సమీరు రవీంద్ర అందరం కలిసి గుంటూరు వెళ్తున్నాం కార్లో. నా కార్లో దిగిన వెంటనే గుంటూరు దిగగానే తెల్లారి 7 గంటలకు అలా దిగాం. నైటే 1 గంటనో 2 గంటలకు బాగా కూర్చొని పరోటాలు చికెన్ కర్రీలు ఎగ్ బుర్జీలు అన్ని రాత్రి 2 గంటలకు తిన్నాం. అక్కడి నుంచి 3 గంటల జర్నీ అయిపోయింది ఇంటికి. ఏంటి రాజా ఇందాక నుంచి చూస్తున్నా నువ్వు అది తినవా? మీరు తింటుంటే మీ ట్రావెల్ లో ఎన్టీఆర్ కూడా లేదు? ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఇంటి దగ్గర దిగాం. దిగిన వెంటలో ఇంటి దగ్గర పెడతారు కదా వడలు ఉప్మా ఇడ్లీలు, ఆ గృహప్రవేశం కోసం పెద్ద పెద్ద బ్రహ్మాండం పెట్టారు. అది 3 విడతలు 2 విడతలు తిన్నాడు చక్కగా భోంచేసినట్టు. సరే అయిపోయింది. నేను వచ్చిన తర్వాత హడావిడిలో
కూర్చుంటావా కంపెనీ ఇమ్మంటావా అన్నాడు. సరేరా ఓకే అనుకున్న బయలుదేరిపోయాం. 11:30 11:45 పిడుగుర లౌడ్ స్కట్స్, ఎటు చూసిన పొలాలు అటు ఇటు. వీడు ఇంత లోపలే, రాజా నిన్న జరిగినట్టు జరగకుండా చూడు అన్నాడు. ఏంటి అన్న? అదే నిన్న రాత్రి లేట్ అయింది కదా భోజనానికి. ఓహో అదే ఇప్పుడు జరగదులే, రాంగ నువ్వు ఊళ్ళోకి రాగానే పెట్టదు తిందువులే ఇప్పుడేగా తిన్నావు పైగా అన్న. ఈ లోపల కౌంటర్లు, అమ్మో సెలేను అంబులెన్స్, నాకు శ్వాస వచ్చేస్తుంది, నీరసం వస్తుంది అంటే. అది డ్రైవ్ చేస్తున్నాడు దేనికి? తిండి కోసం. తిండి కోసం ఆకలికి. అలా అంటే ఎక్కడైనా ఆపుతారని. ఓ అచ్చా ఇంకా సరే ఇదంతా అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ మొత్తం అంతా నా వల్ల కాలేదు తారక్, నేను అందరిని హ్యాండిల్ చేశాను. కానీ ఒకనట్టు అవునా ఆడిని పట్టుకురా రా, ఆడికి నేను చెప్తాగా నేనే కరెక్ట్ అన్నాడు. నీ ఇష్టం ఆలోచించుకో అన్న. సరే ఒకరోజు రే వచ్చా అందరం కూర్చున్నాం. ఏంటా ఏంటి అన్నాడు. సార్ చెప్పండి. బిర్యానీ ఇష్టం అంట కదా నీకు. అవునండి. పెట్టు ఫుల్ అంటే జంబో ప్యాక్ తీసుకొచ్చాడు. జంబో నుంచి బాగా ప్లేట్లోకి ఎంత పెట్టాడు తిను. కర్రీ వేసాడు. అయ్ బాబోయ్ బాబోయ్ సార్ మీరు పెద్దవారు, నా వల్ల కాదు సార్, రాజా మనుషులన్నవాడు ఎవడైనా ఇలా తింటాడు కాదు కదా రాజా, నువ్వన్నా చెప్పు ఆయనకి హీరో గారు. నన్ను చేయమంటావా మాట్లాడుకుంటున్నా. అయ్ బాబోయ్ బాబోయ్ నా వాళ్ళకి ఏ తిను మనోడు సార్ ఊడ్చేసి ఇట్లా ఉన్నాడు. రే ఇంకొంచెం పట్టరారా మళ్ళీ మళ్ళీ ఫుల్ ప్లేట్ నిండా. బాబోయ్ 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 అసలు వల్ల కాదు సార్, అదేదో గట్టిగా ఆయలు పెట్టేది చెక్కాను సార్, నా వల్ల కాదు సార్ అని. ఆయ్ తింటావా లేదా సార్? అలాగే సార్ మీరు చెప్తున్నారు కాబట్టి అని ఊడ్చేసాడు మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్. ఇంకోటి తీసుకురారా తీసుకొచ్చి మొత్తం లారీ తెప్పించారా? ఆల్మోస్ట్ అలా 4-5 తెప్పించున్నాం, నలుగురు ఉన్నాం. వీడు ఎక్కువ తింటాడని చెప్పాం, మేము తినడానికి ఛాన్స్ లేదు. అది కూడా మొత్తం పెట్టాడు. తిను రాజా నా వల్ల కాదు. ఏ తినాలన్న మొత్తం అంతా తినేస్తుంటే తారక్ ఇలా ఉన్నాడు. ఒరే విడబడరా బాబు, ఈయన అర్జెంటుగా తీసుకెళ్ళరా, నా వల్ల కావట్లేదు అని చెప్పింది రాక్షసులాగా ఉన్నాడు. నీకు మరి ఏం తెలుసు, ఇలాంటి చాలా ఉంటాయి. అది ఒక అద్భుతమైన ఇన్సిడెంట్. మేము అందరం కలిసి ఇంకొన్ని చాలా పనులు చేసాం. ఆడే వాడే అదే సేమ్ క్యాండిడేట్. ప్యారడైజ్ హోటల్ ఉంది కదా, ప్యారడైజ్ హోటల్కి వెళ్తాడు. ప్యారడైజ్ హోటల్ తెలుసు కదా బిర్యానీ ఎంత పెడతాడు? సాలిడ్ పెడతాడు, ఫ్యామిలీ ప్యాక్. ఇడు తినేసి వాడు వచ్చి సార్ డెజర్ట్ ఏమైనా తెమ్మంటారంటే బిర్యానీ ఒకటి తీసుకున్నాడు. అంటే ఆడేమో వేరే ఎవరైనా వచ్చారేమో, ఇంకెవరు రారేంటి, ఈడే ఇన్ని ఆర్డర్ ఇస్తున్నాడు. వాడేంటి సమీరు అలా చూసాడు నా పక్క. ఓకే ఒక క్వశ్చన్ అడుగుతా రాజీ, అంటే నీకు సుమకి మధ్యలో గొడవలు అయినట్టు గాసిప్స్ వచ్చింది, అది అబద్ధమా నిజమా? గొడవలు జరగడం అనేది మామూలుగా జరుగుతాయి కానీ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్కి జరుగుతుంది. అది అది మామూలుగా సాధారణంగా జరిగేదే కానీ పోస్టర్లు చూసినట్టు అలాగే రాజీవ్ కత్తి తీసుకొచ్చాడంట నేను బిత్రపోయాను. ఇంకోటి ఏంటంటే రాజీవ్కి సుమకి విడాకులు, వదిలేసిన రాజీవ్ని వదిలేసిన సుమాని పెట్టి. సో ఇదంతా అబద్ధం, ఏది వాస్తవం కాదు అన్న. గొడవలు జరిగేవి అనేది చాలా అంటే సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో జరిగేది. నువ్వెందుకు కూతుర్ని అక్కడికి వెళ్ళి బస్టాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని రా తీసుకురావి ఇలాంటివేవో జరుగుతాయేమో కానీ అంతే. ఈ ఊహ ఏమీ లేదు. ఓకే సమీర్ చిన్నప్పుడు ఎప్పుడైనా దొంగతనం చేశావు? గ్యారంటీగా చేసే ఉంటాడు నీ మొహం చూస్తావా అనిపిస్తుంది. అబ్బా ఏంటి అసలు ఏం తెలియనట్టు మొహం పెట్టావేంటి? నేనా దొంగచ్చానమ్మా అని టైప్లో ఉంది. చిన్న చిన్న ఎక్కువ మా అమ్మమ్మ గారి దగ్గర దొంగతనం. పెద్దవాడు కాబట్టి ఏం కనిపించదు. పోపుల పెట్టుల్లోను వాటిలోను చాలా సీక్రెట్గా దాచే డబ్బులు. ఓకే సో ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర దొంగిలించావో ఏంటంటే వాళ్ళకి సంబంధించింది ఒక బయట చూద్దాం. అన్నయ్య గురించి ఫనీ ఇన్సిడెంట్స్ చెప్పాలంటేనే నాకు ముందే నర్వస్ చేస్తుంది. అన్నయ్య మామూలుగానే చాలా ఫనీ ఫెలో, అందరినీ ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు.
చిన్నప్పుడు మా అమ్మమ్మ పోపుల పెట్టెల్లో దాచుకునే డబ్బులు తీసుకెళ్లి బ్రూస్లీ స్టిక్కర్స్ కొనేవాడు, చిరంజీవి గారు పెద్ద పోస్టర్స్ కొనేవాడు, యమ దొంగ, దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలాంటివి ఏ మూవీస్ వచ్చినా అందులో ఆయన చాలా బాగుంటారని, డాన్స్ స్కిల్స్ చాలా బాగుంటాయని అవన్నీ ఆ పోస్టర్స్ కొనేవాడు. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే అప్పుడు మరి ఇంకా తన దగ్గర ఆన్సర్ ఉండేస్తారు, అప్పుడు తన దొంగతనం దొరికిపోయేది. అండ్ చాలా ఫనీ ఇన్సిడెంట్స్ అని నాకు అనిపించి నాకు గుర్తొచ్చే వాటిలో తను నా డెకరేషన్ సామాన్ని పాట్ చేస్తాను బౌలింగ్ చేయకపోతే అనేవాడు, తను బౌలింగ్ చేసేవాడు. బ్యాటింగ్ ఎక్కువ నాకు కావాలి అని అడిగేవాడు, కానీ నేనే బౌల్ చేయాలి, తను ఒక్కడే బ్యాట్ చేయాలి, చేయకపోతే బిందెలు నీళ్ళు వంపేస్తాను, తెల్లారి కట్ట కష్టపడి పట్టుకోవాలి అని బెదిరించేవాడు. పెద్ద అయిన తర్వాత చాలా 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 ఫనీ థింగ్స్ చేస్తూ ఉంటాడు, ఆడవాళ్ళని ఏడిపిస్తాడు, బాగా ఇమిటేట్ చేస్తాడు. అందరూ కూర్చున్నారు అంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి ఒక సెటైర్ ఉంటుంది. సో తన ముందు ఎవరు స్ట్రైట్గా మాట్లాడలేరు, ఎవరు ఒక పాయింట్ పెట్టలేరు, అండ్ ఒక సీరియస్ డిస్కషన్ ఎప్పుడూ జరగలేదు. మీ సిస్టర్ తను చెల్లెళ్ళు ఏం పేరు, తన పేరేంటి? పూర్ణిమ. పూర్ణిమ అంటే బయట వాళ్ళే ఓకే, అంటే ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఇలాగే ఏడిపిస్తావా? అంటే నువ్వు ఒక్కడే బ్యాటింగ్ చేయాలి, ఆవిడ బౌలింగ్ చేయాలా? ఏ నువ్వు బౌలింగ్ చేసి అమ్మ చెల్లి నువ్వు బాల్ ని కొట్టమ్మ పరిగెట్టుకుంటే నేను తీసుకొస్తాను అన్నయ్య. నా గ్యారంటీగా రాజీవ్ కూడా అదే చేస్తుంటాడు, డెఫినెట్ గా గ్యారంటీ. ఎవరైనా చేస్తారా నీ బ్రదర్? అలాగే ఉంటుంది చెల్లెళ్ళు అయితే. ఓకే, ఏంటి ఆడవాళ్ళని ఏడిపిస్తాను ఎక్కడ అంటే, నువ్వు ఏడిపించే టైంలో ఎప్పుడైనా కొట్టారా నిన్ను లేడీస్? కొట్టలేదా? మాకు ఒక గ్యాంగ్ ఉండేది అన్న మా వీధిలో, మనం గ్యాంగ్ లీడర్. ఆ వీధిలో, మా వీధిలో ఎవరెవరైతే వేరే వేరే ఇళ్ళల్లో అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని బయట వాళ్ళు ఎవ్వరు ఏం అనకూడదు. అంటే ఇంటే మేము అనాలి, మేము అనాలి, మేము అనొచ్చు. అదే మా ఒక బ్యాచ్ ఉండేది, ఆరుగురు ఏడుగురు ఉండేవాళ్ళు. ఎప్పుడు గట్ల మీద కూర్చొని అసలు ఏం టాపిక్ ఉండేదో తెలియదు, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ టాపిక్ లు అలా వెళ్తుండేవి. కొత్తగా ఎవడైనా వెళ్తున్నాడంటే హలో కమ్ హియర్, ఎవరు ఓకే ఇవన్నీ. తర్వాత ఎక్కడో కాలేజ్ దగ్గర ఒక అమ్మాయికి ఏదో గొడవ అయితే కూడా మా ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి, అంటే ఇప్పుడు శివ సినిమాలో నాగార్జున అలా జరిగాయి, అలా అనుకున్నాడు ఇవి, అలా చేసాం కూడా. పోపుల డబ్బాలో డబ్బులు పెడతారనే విషయం నీకు చిన్నప్పుడే తెలిసిందంటే నువ్వు ఎంత పెద్ద ముద్ర అనేది ఇప్పుడు మాకు తెలుస్తుంది. రాజీవ్ మంచితనం గురించి ఒకళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చాలా గొప్పతనం గురించి. నాకు మాత్రం ఇలాంటిది అంటే ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ ఉంటుంది, రాజీకి ఏ క్వాలిటీ ఉందో అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. నమస్కారం అలీ గారు, అలీతో సరదాగాకి అతి త్వరలో నేను కూడా రాబోతున్నాను. ఈ లోపలే నా రిప్రజెంటేటివ్ ని అక్కడికి పంపించాను, మా వారు ఉన్నారు. మా వారికి నాకు టెలిపతి బాగా వర్కౌట్ అవుతుంటుంది, తను ఎక్కడున్నా నాకు తెలియదు అనుకుంటూ ఉంటాడు, కానీ నాకు అన్ని తెలిసిపోతూ ఉంటాయండి. అలాగే ఒకసారి ఫిల్మ్ బై అరవింద్ షూటింగ్ లో కూడా ఒక రెండు రోజులు ఫోన్ రాలేదు తన దగ్గర నుంచి, కానీ ఎందుకో ముందర రోజు నైట్ డ్రీమ్ లో తనకి పై నుంచి పడి కాలు విరిగినట్టుగా కాల్ వచ్చింది. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఒక 10:30-11 కల్లా కాంటాక్ట్ లోకి వచ్చాడు. ఈ విషయం నేను ప్రస్తావించాను, కరెక్ట్ గా తనకి 2 డేస్ బ్యాకే అక్కడ పడి కాలు విరగడం జరిగింది. సో సెల్ ఫోన్ పనిచేయకపోయినా, నాకు మెసేజ్లు రాకపోయినా, నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. రాజా జాగ్రత్త. నన్ను వార్నింగ్ ఇప్పించావు కానీ నువ్వు ఇదేంటన్నా, నా మంచితనం గొప్పతనం అని నువ్వు అది ఏంటది అంటే, మగధీరాలో అలా వెళ్తే వెళ్తూ బస్ స్టాప్ దగ్గర అలాగా ఏళ్ళు తగిలితే మెరుపులు వస్తుంటాయి. సో అట్టాగా నువ్వు ఫోన్ చేయినా చేయకపోయినా, చేసినా చేయకపోయినా తనకి ఎలా తెలిసిపోద్ది, ఎలాగది ఆ వేవ్ చేయండి. అంటే ఇది మాత్రం కొంచెం నాకు ఆడ్గా అనిపించింది అన్న. ఆ పర్టికులర్ సీక్వెన్స్ లో ఏంటంటే కాలు నాకు టోటల్ గా నైట్ సీక్వెన్స్ ఫైట్ చేస్తున్నావు పక్క వెళ్ళిపోయింది నా కాలు. అయ్యో వెళ్ళిపోతే అరుపులు కేకలు, నేను నైట్ సరే మిగతా మాస్టర్లు వాళ్ళంతా వచ్చారు ఏం ముట్టుకోలేదు.
నేనంతకు నేను అలా తీసుకొని అలా సెట్ చేసుకున్నా కాల్. ఓకే సరే, ఇంకా మళ్ళీ షూటింగ్ అయిపోతుందేమో, అప్పటికి అరగంట అయింది, అయిపోతుందేమో ట్రై చేద్దామని అలా లేచి నించున, బ్యాలెన్స్ ఉంటుంది, పడిపోతున్నా. సరే మాస్టర్ ఉండి, లేదు అది సీరియస్గానే అయ్యింది, తెలిసిపోతుంది, అడుగేయలేడు. ఆ రోజుకి ప్యాకప్, ఆ రోజు నైట్కి ప్యాకప్. ఏ సినిమా అది? ఫిలిం బై అరవింద్కి. ఓకే. అడవిలో నేను చెప్పలేదు ఇంట్లో, ఓన్లీ మా బావకు ఫోన్ చేసి చెప్పారు, అరే ఇలా అయిందిరా, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, కంగారు పడతారని. అయిన తర్వాత వన్ డే తర్వాత ఫోన్ చేసి, ఎలా ఉన్నా అంటే బాగున్నా, ఏంటి నీకేమైనా అయిందా, నేను ఏమైనా పడ్డావు? ఏం లేదు, ఏం నిజం చెప్పుకొని. పడ్డాను కొంచెం, నాకు అని నేను అప్పటికి చెప్పలేదు, నాకు అది కలొచ్చింది ఇలా పడ్డావు అది అని. ఇంచుమించు అలాంటిదే అయ్యింది, పడ్డానులే అని. పాపం వెంటనే షీ వాజ్ క్యారింగ్ అప్పుడు, ఇంకా నా కూతుర్ని అయినా కానీ ట్రైన్లో వచ్చేసి చూసుకొని. అప్పుడు రఘుబాయ్ కూడా వచ్చాడు ఫిలిం బై అరవింద్కి. ఓకే, లొకేష్ అలా అలాగా జరిగింది అది. అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ శాటిలైట్ లా తిరుగుతుంది అన్న. ఎందుకని? మీరు ధ్రువ చూసారా? ధ్రువ సినిమా చీపు. ఇప్పుడు ఏదో నాకు డౌట్ గా ఉంది, తెలియకుండా ఉండదు. ఇప్పుడు ఆల్మోస్ట్ శాటిలైట్ లాగే ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ చాలా మంది తెలుస్తుంటారు అందరూ సుమకి. సో అలాగా అంతేగా, డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడావు అనేది డెఫినెట్ గా వాళ్ళకి అక్కడ తెలిసిపోద్ది కదా. రైట్, కొన్ని పిక్స్ చూపిస్తారు సమీర్కి సంబంధించింది. ఇదేంటిది అనుకోకుండా నీకు ఇచ్చారా ఆ మెడల్స్? లేకపోతే నువ్వే కొనుక్కున్నావా? నేను బేసిక్ గా స్కూల్లో స్పోర్ట్స్ మ్యాన్, చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అన్న, యూనిఫామ్ అన్న. అంటే అన్ని మెడల్స్ ఎందుకు ఇచ్చారండి? లేదు, ఇది చాలా ఇయర్స్ నేను ఛాంపియన్ అన్న అక్కడ చెన్నైలో. నాది స్కూలింగ్ అంతా చెన్నై. ఓకే, స్కూల్లో ఎవ్రీ ఇయర్ నేను ఒక మెడల్ అయినా కొట్టేవాడిని కంపల్సరీగా. అచ్చా, అంటే ఇవ్వకపోతే లాక్కుంటుందా? ఇవ్వరు, వెనక్కి వేండాము. అలా లేదు. నెక్స్ట్, ఇది ఈ ఫోటో నా లైఫ్ లో ఫస్ట్ ఫోటోషూట్ అనేది. నెక్స్ట్, ఏడు మావాడు. ఏంటి ఈ ఫోటోకి ఏంటి? ఇది దసరా రోజు. యాక్చువల్ గా మేము వైజాగ్ నుంచి వస్తూ, వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తూ ఊరికే ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చేస్తుంటే కనిపించింది, ఫస్ట్ వాడిది కనిపించింది. ఆ సైజు షర్టును చిన్న క్యూట్ గా అనిపించింది. ఓకే, సరే మీరిద్దరు సేమ్ వేసుకోండి అని మా మిస్సెస్ సేమ్ తీసుకుని. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇది ఊరికే ఇంట్లో చిన్న వాడి కోసం ఫోటోషూట్ చేసి. ఓకే, ఆవిడ గురించి ఒక మాటలో చెప్పాలంటే నీ ఉద్దేశంలో? నన్ను నన్ను భరించడం చాలా కష్టం, దానికి హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఓపిక్కి జోహార్. ఓపిక్కి జోహార్ అమ్మా. నిన్నే అపర్ణ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే కొంతమంది అలాగా కొడతారు, మనం భరించాలి. ఓకే, గాడ్ బ్లెస్. ఓకే రాజీవ్ అన్న, ఇప్పుడు నేను ఒక అద్భుతమైన కొన్ని స్టిల్స్ చేస్తా. ఫిలిం నగర్ క్లబ్ దగ్గర అన్న. ఫిలిం నగర్ క్లబ్ లో పక్కన ఏదో షూటింగ్ జరుగుతోంది. ఆ టైంలో పక్కన నుంచొని నేను ఆ రోజు నాకు షూటింగ్ లేదు, అందుకే నా గెటప్ లో లేదు, నార్మల్ కాస్ట్యూమ్ లో. నార్మల్ గెటప్ లో. ఓకే, నెక్స్ట్. ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ ట్రీ, రెండు రాష్ట్రాలు కలిసిన ఫోటో, ఒక కేరళ ఒక ఆంధ్ర. సో మామగారు, నాన్నగారు, అత్తగారు, అమ్మగారు, పక్కన కొడుక. కొడుకు. ఓకే, వీళ్ళు నీకు వస్తారు, కాకపోతే అప్పట్లో తొందరపడ్డాడు, నువ్వు తొందరపడ్డావు, ముందే కూసింది కోయల, తొందరపడి కోయల తొందరపడే. ఆ తొందర మంచిదే అయింది, తొందరపడి చాలా మంచిదండి. నెక్స్ట్ ఫోటో. Yeah!
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం. ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది. నిజంగానే సుమం అది ది లైఫ్ టర్నింగ్ పాయింట్. ఏ ఇయర్? 95 అనుకోకుండా రోజు లైఫ్ లో ఏంటో ఎక్స్ప్రెషన్ అలా ఎవరికది? నీకా ఆవిడకే? ఎక్స్ప్రెషన్ ఆవిడకే? ఆవిడకే. ఓకే, సో బాగా అలసిపోయినట్టు ఉన్నారు. మా బంతిని పిలిచేద్దాం. రే బంతి, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని రాజవన్న ఈ మూడిట్లో ఏదైనా ఒక గ్లాస్ పట్టుకోవాలి. సిప్పు చేస్తే మీ మీద వచ్చిన గాసిప్ గురించి కానీ మీకు జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, ఓకే, కళ్ళు మూసుకుంటే మీకు నవ్వు తెచ్చిన గాసిప్, తెప్పించిన గాసిప్, మీ ఇంకో పెళ్లి ఏదైనా చేసుకుంటుంటు అవి వచ్చిన బాగుందమ్మా, అలాంటివి ఏదో వచ్చిన కొంచెం సంతోషించేవాడిని, కొంచెం నవ్వుతూనే ఉంది, అలాంటివి రాలేదు ఎంతసేపు. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ నాకు బిగినింగ్ డేస్ 94-95 జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. మేము విజయనగరంలో షూటింగ్, నాకేంటంటే అప్పుడు హడావిడిలో కదన్నా, అప్పటికి వేషాలు అటు ఇటు తిరుగుతున్నా హడావిడి టెలివిజన్కి, నా డ్రెస్సులు నేను పట్టుకుని వెళ్ళా. ఓకే, ప్రతిరోజు ఏంటంటే షూటింగ్ ఎక్కడో చోట విజయనగరం నుంచి 30-40 కిలోమీటర్ల అవతల వెళ్ళి చేసుకుని వస్తాం. సాయంత్రం వచ్చేసరికి 8:30-9 గంటలకి బట్టలు పేసి అన్ని పాడేయడం ఆ పక్కన. ఓకే, సో 4th-5th డే అయ్యేసరికి నాకు లోపల అండర్గార్మెంట్స్లో ఒకటి లేదు, అది లేకుండా మమ్మల్ని వెళ్ళిపోయాను లొకేషన్కి. ఆ ఏముంది, ఏం సీన్స్ ఉంటాయి. ఓకే, కొంచెం జాకీ లేదు అంతే కదా, అంతే జాకీ ఉన్నాడు. అది బాగా నాకు ఇప్పుడు తలుచుకున్నాక నవ్వుస్తుంటుంది ఆ ఇన్సిడెంట్. ఓకే, సో ఇప్పుడు రాజీది అయిపోయింది. ఈ రెండిట్లో సమీరు ఏదైతే ముట్టుకున్నాడో దాని గురించి కొన్ని జెన్యున్ గా కళ్ళు మూసుకోవాలి. నువ్వు నీ సంగతి తెలుసు, అటు తిరుగుతా పోని, అటు తిరుగు సరే, ఓకే నువ్వు అటు తిరుగు అయితే. ఓకే, తెలుసు ఇప్పుడు అది రొమాంటిక్ గా నీకు జరిగిన సీన్స్ అవ్వచ్చు, సినిమాలో రియల్ లైఫ్ లో అవ్వచ్చు, ఏంటి? రొమాంటిక్ గా అంటే ఏమి జరగలేదు, సరదాగా జరిగింది. రొమాంటిక్ అంటారు ఇంగ్లీష్ లో. ఎక్కడ జరిగింది? మ్యారేజ్ తర్వాత. మానవుడు ఇప్పుడు కమిట్ అయితే అడిగి వేస్తే ప్రమాదం, అడిగి తీస్తే ప్రమాదం, ఆలోచిస్తున్నాడు ఏం చెప్పాలి. అప్పుడు ఇవి మొబైల్స్ లేవు, ఫేస్బుక్ లేదు. మొబైల్స్ ఉన్నాయి కూడా ఫేస్బుక్ లేదు, అచ్చా వాట్సాప్ లేదు, సో యాహూ మెసెంజర్ ఉండేది. అవును, ఒక అమ్మాయి చాట్ చేసింది నాతోటి, చాట్ చేస్తుంటే మామూలుగా మాట్లాడేవాడిని, చాట్ చేస్తుంటే ఫోటోగ్రాఫ్ పంపించమని అడిగాను. ఓకే, అమ్మాయి ఫోటోగ్రాఫ్ పంపించింది, బాగుంది. అనగానే నువ్వు ఫోటో పంపించావు? నేను చాలా ఫోటోలు పంపించాను, నేనే పంపించాను. కుటుంబాలు ఎక్కడెక్కడ ఉంటాయి కూడా తీసి పంపించాను. సరే, ఎప్పుడైతే ఫోటోగ్రాఫ్ చూసానో ఇంకా కలవాలనిపించింది, మీట్ అవ్వాలి సరదాగా. నేను వస్తాను బట్ ఐ నీడ్ ఎ గిఫ్ట్ అనేది. సరే అడుగు, వాట్ యు వాంట్? ఏం గిఫ్ట్ కావాలి? టెడ్డీ బేర్ కావాలి. టెడ్డీ బేర్? టెడ్డీ బేర్ కావాలి. నాకు తెలిసి నువ్వే వేసుకొని వెళ్ళి ఉంటావు గెటప్, టెడ్డీ బేర్ గెటప్. సరే, మన ఇక్కడ సెంట్రల్ ఉంది కదా, సిటీ సెంట్రల్, సెంట్రల్లో పైన ఇది ఉంటుంది మన ఇది కదా, మెక్డొనాల్డ్స్ ఏదో ఉంది కదా, అక్కడ చూసాను. సరే, నేను నా ఫోటో, నేను తన ఫోటో నేను చూశాను, నా ఫోటో తను చూసాను కాబట్టి ఓకే ఫైన్. కరెక్ట్గా వెళ్ళాను, కూర్చున్నాను, ఎంతకి రావట్లేదు ఏంటని చూస్తున్నాను. వెళ్ళి చూసేసరికి ఎంటర్ అయింది మా ఆవిడ. ఆవిడ అక్కడ ఇంకో ట్విస్ట్, డబ్బింగ్ అన్నా కదా ఇక్కడ ఏం చేస్తున్నాను, లేదు వేరే ఫ్రెండ్ వస్తా అంటే గర్ల్ ఫ్రెండా? మరి టెడ్డీ బేర్ ఏంటి అంటే వేరే గిఫ్ట్ ఇవ్వాలి అయిపోయింది. సరే అయితే నీ పని చూసుకొని ఇంటికి రా అని వెళ్ళిపోయింది. నేను ఏదో షాపింగ్ వచ్చానని వెళ్ళిపోయింది. తర్వాత 2-3 డేస్ తర్వాత ఎప్పుడో
నిజంగా చెప్ప ఎవరిని కలవడానికి వెళ్ళేవారు నిజంగానే ఫ్రెండ్ కలవడం రానే రాను కూడా రాలేదు ఇంకా కారులోనే ఉంది చూడండి ఓకే రాదు ఎందుకంటే అది నేనే నువ్వేంటి ఎలా తెలిసింది నీకు నీకేం తెలియలేదు నువ్వు ప్రతి సెంటెన్స్ తర్వాత మూడు డాట్స్ పెట్టడం నీకు అలవాటు అలా మెసేజ్ లో కూడా నువ్వు అలాగే పెడతావు అది నేను పసిగట్టాను అంటే ఇచ్చిన కొడుకులాగా అనమాట ఓకే సింగిల్ క్వశ్చన్ అడుగుతాను సింగిల్ లైన్ లో ఆన్సర్ చేయాలి దీన్ని నువ్వో రకం నేనో రకం అంటారు ముందుగా రాజీవ్ సుమా చెప్పు ఒక తీసుకో టైం తీసుకొని 4-5 డేస్ సరిపోతుంది పడుకోండి అందరు పడుకుంటే చెప్పు ది బెస్ట్ యాంకర్ అరే తెచ్చారు అది కాలేదు కదా లేదు ఇంకా నేను సుమ గురించి నేను అడగను నేను డైరెక్టర్ సుమనే అడుగుతాను పిల్లలు ఆణిముత్యాలు బాలకృష్ణ బోళబాల బోళ శంకరుడు ఎన్టీఆర్ బాలమేధావి 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 అంటే కలిపావు బాబాయిని అబ్బాయిని ఇద్దరిని కలిపావు నువ్వెంత మేధావి సమీర్ ఠండి హవాకా ఝోంకా రాజమౌళి రాజమౌళి జక్కన్న జక్కన్న అనేది అది ఓన్లీ ఎన్టీఆర్ కే పరిమితం ఏది పెట్టింది రాజీవే శాంతినివాసం అప్పుడు పెట్టాడు నెక్స్ట్ సమీర్ నిన్నే క్వశ్చన్ అడుగుతూ అమ్మాయిలు డేంజరస్ నువ్వు చెప్తున్నావు ఈ మాట ఓకే సరే నాకన్నా ఎవరికైనా తెలుసుంటే చెప్పొచ్చు అమ్మా ఓకే అపర్ణ బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ లైఫ్ ఈజీ గోయింగ్ వితౌట్ వైఫ్ ఈజీ గోయింగ్ వితౌట్ విత్ వైఫ్ లేజీ గోయింగ్ వై కెన్ నాట్ రాజీవ్ కరకాల బెస్ట్ ఫ్రెండ్ చిరంజీవి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ ఓపెన్ మైండెడ్ అలీ బ్రహ్మానందం ద బెస్ట్ కమెడియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద వరల్డ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అలీతో సరదాగా ఒక గేమ్ ఆడి మనం ఈ షో ఎండ్ చేద్దాం ప్లీజ్ కమ్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్కడ 5 వెరైటీస్ ఉన్నాయి లడ్డు ఉంది బర్గర్ ఉంది గ్రేప్ ఉంది చికెన్ ఉంది యాపిల్ ఉంది అలాగా జంప్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని కొరికి మళ్ళీ ఇక్కడ రావాలి మళ్ళీ వెళ్ళాలి ఇలా ఫాస్ట్గా ఎవరైతే ముందుగా చేశారో వాళ్ళు ఏమంటారు ఎనర్జెటిక్ పర్సన్ పర్సన్ ఇప్పుడు చెప్పు ఇంగ్లీష్ చెప్పు హూ కంప్లీట్స్ ఫాస్ట్ దే విల్ బికమ్ ది ఫాస్టెస్ట్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్ yes మీ మామ్ థర్డ్ కి సో అలాగా ఎందుకంటే వీడు క్యాండిడేట్ మనమేమో ఎలిమెంటరీ స్కూల్ మనకి రాదు ఏదన్నా నడితే యో మే బో బావా చెప్తాను రా నీ గురించి ఓకే రెడీయా రెడీ 1, 2, 3 పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు జర్రగమునుండు బుద్ధి పండు పడింది తప్పు వేరు నెక్స్ట్ భోజనంబు ఎంతైన వంటకంబు దియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు దియాల వారి విందు మందు బాబులు మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు అరే కళ్ళు దాగిందేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగు పోతుంటే ఎందుకంత చులకనా తాగి వాగేది పచ్చిని గంగనకనా ముందు ఎనగలేన
అన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా మీకు ఒక అద్భుతమైన అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను నేను స్నేహమేరా జీవితం అంతే కదా సో మీ ఇద్దరికి నా ఆశీస్సులు ఆల్ ది బెస్ట్ సో ఇంకా అద్భుతమైన సినిమాలు రావాలి ఇస్తాను కంగారు పడతాను అలాగే ఇంకా అద్భుతమైన సినిమాలు రావాలి మళ్ళీ దీని ఏమంటారు అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఉంటారు ఉండి ఇంకా అవ్వలేదు వాళ్ళు చెప్పాను దాన్ని చెప్తున్నాను సెకండ్ ఇన్నింగ్స్ అంటారు దీన్ని సో ఆల్ ది బెస్ట్ రాజు థ్యాంక్ యూ అండ్ సమీర్ మంచి పేరు తెచ్చుకో ఆన్ ది వే అనేది మ్యాటర్ ఉండకూడదు భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు కాబట్టి మంచి పేరు నువ్వు తెచ్చుకుంటే ఆ పేరు నీ తల్లిదండ్రులకు వెళ్తుంది ఓకే సో ఆల్ ది బెస్ట్ సమీర్ రైట్ ఓకే అలీతో సరదాగా మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బ కేర్ వైద్యన ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ భార్య ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఎన్ని ఉన్నాయి కన్నగా ఉన్నారు ఎంత బాగున్నారు అసలు